నా పేరు ముకుందారెడ్డి, అన్నాసంపల్లి. మా అమ్మ యంగటమ్మణమ్మ. ఆమెకు ఆరోగ్యం సావుబతుకుల్లో ఉంటే డయాలసిస్ చేసి ప్రాణాపాయంలో బతికిచ్చినారు. ఇప్పుడు శివపార్వతి మేడం బాగుండదని చెప్పింది. చాలా సంతోషంగా ఉండాలి. మా అమ్మను మాకు కాపాడుకున్నాము. చాలా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు వెంకటమ్మ, అన్నాసంపల్లి. మాది అన్నాసంపల్లి నుంచి వచ్చినాను. ప్రాణాపాయంలో వచ్చినాను. అపాయంలో బాగా అయింది. బెడ్లో కూడా ఉన్నాము వారం రోజులు. బాగయింది ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె శివపార్వతి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అట్ అమరా హాస్పిటల్. ఇప్పుడు మీరు మునమ్మ గారు చెప్పింది విన్నారు కదా. సో మునమ్మ గారు యాక్చువల్గా 70 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ అండి. మాకు ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు జస్ట్ వన్ డే హిస్టరీ ఆఫ్ వామిటింగ్స్, ఆయాసంగా ఉంది అని తీసుకొచ్చారు ఈఆర్కి. బట్ ఆవిడ రాగానే మనకి ఈఆర్లో షీ హ్యాడ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. అంటే సడన్గా మనకి బీపీ, పల్స్లెస్ బీటీ అంటామండి, కంప్లీట్గా పల్స్ ఆగిపోవడం, బీపీ ఆగిపోవడం, కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత. సో ఇమీడియట్గా మన ఈఆర్ టీమ్ రెస్పాండ్ అయ్యి సిపిఆర్ చేసిన తర్వాత పేషెంట్ రివైవ్ అయ్యారు. మళ్ళీ షీ హ్యాడ్ అనదర్ అరెస్ట్. సో 2 టైమ్స్ మనం సిపిఆర్ చేసి పేషెంట్ని రివైవ్ చేసినప్పుడు, సో ఇట్లాంటి పేషెంట్స్కి ఏమవుతుందంటే, వెన్ ఎవర్ మన కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సడన్గా బాడీలో ఉన్న అన్ని అవయవాలకి బ్లడ్ ఫ్లో అనేది బాగా తగ్గిపోతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే కిడ్నీస్కి కూడా బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. బట్ కిడ్నీస్ ఆర్ మోర్ సెన్సిటివ్ టు ద ఫాల్ ఇన్ బ్లడ్ ప్రెషర్. సో బీపీ పడిపోగానే బాగా సెన్సిటివ్గా రెస్పాండ్ అయ్యే ఆర్గాన్స్ కిడ్నీస్. సో తర్వాత వీరికి మనకి కిడ్నీ షట్డౌన్లోకి వెళ్ళడం వల్ల అక్యూట్ కిడ్నీ ఇంజరీ డెవలప్ అయింది. అంటే కిడ్నీస్ ఫంక్షనింగ్ అంతా కంప్లీట్గా ఆగిపోవడం వల్ల సీరం క్రియాటినిన్ అనేది ఆల్మోస్ట్ 6 mg/dL దాకా రీచ్ అయింది. బట్ ఆవిడ ఈఆర్ నుంచి మనం ఐసీయూకి షిఫ్ట్ చేసినప్పుడు హర్ బీపీ ఈజ్ మెయింటైనింగ్ అట్ అరౌండ్ 90-60, 100-60 ఆన్ సపోర్ట్స్, నారడ్రినల్. అంటే బీపీ మెడికేషన్ సపోర్ట్తో మాత్రమే 90-60 మాత్రం వస్తూ ఉంది. అండ్ యూరిన్ అసలు కంప్లీట్గా 0 యూరిన్ అవుట్పుట్. సో అట్లాంటప్పుడు మనం పేషెంట్కి ఏం చేస్తామంటే, యూరిన్ అనేది రాకుండా ఉన్నప్పుడు ప్లస్ సీరం క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నప్పుడు పేషెంట్ రిక్వైర్స్ డయాలసిస్ అన్నమాట. అంటే రీనల్ సపోర్ట్ సిస్టమ్, ఆ కిడ్నీస్ మళ్ళీ మనకి రికవర్ అయ్యే వరకు మనం ఆ కిడ్నీస్కి సపోర్ట్ చేస్తాం, దాన్ని డయాలసిస్ అంటాం. బట్ ఇట్లా బీపీ చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం రెగ్యులర్ డయాలసిస్ చేయలేము పేషెంట్స్కి. సో పేషెంట్ని మనం స్లో అండ్ లో ఎఫిషియన్సీ డయాలసిస్ అంటాం, స్లెడ్ అంటాం. అది యూజువల్గా 6-8 అవర్స్ చేస్తాం. సో ఈ పేషెంట్ని మనం స్లెడ్లో స్టార్ట్ చేసాం. పేషెంటు స్లెడ్ కూడా టాలరేట్ చేయలేకపోయారు. అంటే మనం డయాలసిస్ స్టార్ట్ చేయకనే బీపీ ఫ్లక్చుయేషన్స్ రావడం ఇలా జరుగుతూ ఉంది. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే, దెర్ ఇస్ అ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ డయాలసిస్ కాల్డ్ అస్ సిఆర్ఆర్టీ అంటాం. సో సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. సో నేమ్ ఇండికేట్ చేసినట్టుగా కంటిన్యూస్గా, అంటే ఒక 24/7 మన బాడీలో కిడ్నీ ఎలా వర్క్ చేస్తుందో అది మనం బయట నుంచి పేషెంట్కి కిడ్నీ సపోర్ట్ ఇస్తామన్నమాట. అలా 24/7 డయాలసిస్ సపోర్ట్ ఈ పేషెంట్కి అవసరం ఉంది. ఎందుకంటే పేషెంట్ చాలా క్రిటికల్గా ఉన్నారు. బీపీ వితౌట్ సపోర్ట్స్ లేదు. అలాగే 2 టైమ్స్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి రివైవ్ అయిన పేషెంట్కి, అసలు మనం ఒక్కసారి కార్డియాక్ అరెస్ట్ అయితేనే చాలా వరకు హోప్స్ అనేది వదిలేస్తాం. అట్లా 2 టైమ్స్ వెంట్రుకులర్ టాకీకార్డియా వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయ్యి రివైవ్ అయిన పేషెంట్కి మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ చెప్పినప్పుడు, ఈ సిచ్యువేషన్ యాక్చువల్గా పేషెంట్స్ కూడా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ప్లీజ్ గో అహెడ్ మేడం, పేషెంట్కి ఏదైతే బెస్ట్ అనుకుంటారో అది చేయండి అని మనకి సపోర్ట్ ఇవ్వడం వల్ల మనం టైమ్లీ డెసిషన్, ఎప్పుడైతే మన పేషెంట్స్ స్లెడ్ టాలరేట్ చేయలేకపోతున్నారు, ఇమీడియట్గా మనం సిఆర్ఆర్టీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళ కన్సెంట్ ఇవ్వడం, మనం పేషెంట్కి సిఆర్ఆర్టీ స్టార్ట్ చేసాం. సిఆర్ఆర్టీ ఆల్మోస్ట్ 24-48 అవర్స్ ఈ పేషెంట్ని మనము, బికాస్ లో బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల 48 అవర్స్ సపోర్ట్ చేసాం. 48 అవర్స్ బ్లడ్లో ఉన్న ఈ సీరం క్రియాటినిన్, యూరియా, ఇంకా అదర్ టాక్సిన్స్ అన్ని స్లోగా క్లియర్ అవ్వడం వల్ల పేషెంట్ బీపీ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, సిఆర్ఆర్టీ చేయడం వల్ల మనము వైటల్ పారామీటర్స్, హీమోడైనమిక్స్ అన్నీ కూడా స్టెబిలైజ్ అవుతాయి అన్నమాట. సో స్లోగా మనం బీపీ ఇంప్రూవ్ అయిపోయింది, బీపీ సపోర్ట్స్ అన్ని ఆపేసాము, వితౌట్ బ్లడ్ ప్రెషర్, వితౌట్ సపోర్ట్స్ బ్లడ్ ప్రెషర్ 100-110 మెయింటైన్ అవుతా వచ్చింది. సో 2 డేస్ తర్వాత సిఆర్ఆర్టీ స్టాప్ చేసాము. తర్వాత పేషెంట్కి స్లోగా యూరిన్ అవుట్పుట్ రావడం కూడా స్టార్ట్ అయింది. సో క్రియాటినిన్ అనేది 6 నుంచి స్లోగా 4-3, అండ్ పేషెంట్ డిశ్చార్జ్ చేసేటప్పుడు మనకి సీరం క్రియాటినిన్ 1.6 mg/dL తోటి పేషెంట్ని వితౌట్ ఎనీ సపోర్ట్స్ హ్యాపీగా ఆవిడ రావడం మనకి ఈఆర్లో ఆల్మోస్ట్ అరెస్ట్ స్టేజ్లో వచ్చారు. బీపీ నాట్ రికార్డబుల్, పల్స్ నాట్ రికార్డబుల్, అలాంటి పేషెంట్ని మనం తీసుకొని క్రిటికల్ స్టేజ్లో వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి
స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీస్, మనం బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద అవైలబుల్ డయాలసిస్లో సిఆర్ఆర్టీ అనేది అవైలబుల్గా యూజ్ చేయడం వల్ల పేషెంట్ ఈరోజు రికవర్ అయ్యి నడుచుకుంటూ వచ్చారు. సో పేషెంట్ అటెండరు, మా అమ్మగారు ఇంక మాకు లేరేమో అనుకున్నాం మేడం, బట్ ఈరోజు ఆవిడ నడిచొస్తుంటే చూసి మాకు చాలా హ్యాపీగా ఉందన్నారు. ఈరోజు ఓపీ ఫాలోఅప్కి వచ్చినప్పుడు ఆవిడ క్రియాటినిన్ 0.8-0.9 మిలిగ్రామ్స్ ఉంది. సో కంప్లీట్గా పేషెంటు కిడ్నీ ప్రాబ్లం నుంచి రికవర్ అవ్వగలిగారు. అండ్ మోర్ ఓవర్, మనం ఇనీషియల్గా పేషెంట్ని ట్రీట్ చేసినప్పుడు అసలు ఆ పేషెంట్ని మనం లైఫ్ మళ్ళీ ఇవ్వగలము అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి చేసాం. సో ఫస్ట్ వీ వాంట్ టు సేవ్ ద లైఫ్, దెన్ స్లోలీ సేవ్ ద కిడ్నీస్. అండ్ బోత్ దీస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దిస్ పేషెంట్. సో ఈ వీడియో ద్వారా మనం అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది, అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయాయి, బీపీ నాట్ రికార్డబుల్ అని హోప్స్ వదిలేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే మీకు డాక్టర్స్, ఎస్పెషలీ నెఫ్రాలజిస్ట్ కానీ ఇట్లా రీనల్ ప్రాబ్లమ్స్కి మనకి టెక్నిక్స్ ఉన్నాయి, మనం చెయ్యొచ్చు అన్నప్పుడు ఒక పాజిటివ్ హోప్ తోటి మనం ముందుకెళ్ళినట్లయితే చాలామంది పేషెంట్స్ని మనం కాపాడగలుగుతాం. ఇంకోటి ఏంటంటే, ఒకసారి డయాలసిస్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలసిస్ ఏమో అనే ఒక భయం కూడా చాలా జనరల్ పబ్లిక్లో ఉందండి. స్పెసిఫిక్గా అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ముందు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అప్పటికప్పుడు వచ్చిన కిడ్నీ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం వల్ల వచ్చిన కిడ్నీ ప్రాబ్లం అయితే మనం ఇలా టెంపరీ డయాలసిస్ చేసుకోవడం వల్ల అట్లీస్ట్ 80-90% ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ సేవ్ ద పేషెంట్స్ అండి. సో ఐ థింక్ ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ స్ప్రెడ్ ద మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.